హాయ్ ఫ్రెండ్ ఇప్పుడే మనం దావ చేసుకున్నావా నీవు మరి గుడ్డ తెచ్చిన మరి పొయ్యిలో కట్టెలుగా వేడేద్దాంరా మరి అరే గుడ్డు పలిగిపోయిందిరా పలిగిపోయినట్టు ఉంది కదా గుడ్డు ఒకటి అయ్యా గిట్లెట్లా తెచ్చిరా మీరు మరి నేను కట్టె తీసుకొస్తా మీరు పొయ్యాలి సరే వచ్చరికి స్కూల్ వేరండి కదా నువ్వు ఎందుకోలేదు మరి అలా మరి రాళ్ళు పెట్టినావురా అరే లగ్గి పెట్టింది కానీ ఇలా పుల్లలు రా ఆ తాత నడకరాపు కదా మేకలు మెప్తుండే రెండు మూడు పుల్లలు తీసుకొని రాపు ఎక్కడ చేయండి గిడేవో గిడో దొడ్డి అని తిన్నది పో చెప్పండి రా మళ్ళీ చీకటి అవుతుంది వద్దు నేర్పాలే మళ్ళా అయ్యూ దానికి అందరం పోయకురి అరే ఒక్కల పోయి అన్నా నువ్వు అయితే ఎత్తను అరే కోరి నువ్వు అనగరా బాబు అరే తింటే ఒక్కొక్కరికి మళ్ళీ ఏమి కావాలి అట్లా నోట్లే గుడ్లు అయితే పోసిన రాలి బతాలు తెచ్చిరారా కవర్లా మరి ఎట్లా అనుకున్నావు ఎట్లా తెలియసాడు ఇక్కడ అడిగేలా గడుపు అరే నూనె బాగైంది కదా ఏం కత్తి నూనె బాగుంటే బలం నూనె బలం కాదే గుడ్డు బలం గుడ్డు అంటావా అరే ఇప్పుడు తింటే మీరుగో అరే ఇన్ని కూర వండితే మీరుగో ఊర్లో పొర అంతా చెప్పాలి మంచిగా చెప్తాం మరి ఇక కూడి తాగు ఉంది అగ్గి తేను గుడ్లు తాగుతున్నా అరే తచ్చిపోయి తర్వాత పెద్ద చేద్దాంలే మనము మరి మీరు గుడ్లు తెచ్చుకోరు నేను చేసి వాళ్ళు సాగడి వచ్చినాక మళ్ళీ ఒకసారి అడిగేద్దాం అవునే ఇప్పుడే నువ్వు చేసింది కాకముందుకి తినురియా మరి ఇప్పుడే ఇంకేడైందే దేవునికి దాని అయిద్దాం పెడదామా ఆ
అరే ఏం చూస్తున్నారు మిట్టమిట ఆడ కూసో పరిచయం చెప్పు ఏం తిన తిన ఒక్కని నేను నువ్వు తిన్నది ఏంటో అలా తీసే కోకుంటున్నా మనలో కూసుకుంటున్నా తిన్నాను మాడిపోగలనే ఏం కలుపుతున్నావు మళ్ళీ ఎత్తకి పోరాను కదా ఏం చూస్తున్నా పోరాండు మేమా బలం కొట్టుకోతున్నాం కలిసి దావ చేసుకునే బలం అంట అవరా మరి సూత్రంగా ఏం మాట్లాడుతున్నావు కనవాడకని అడుగుతుంది దగ్గర ఉన్నప్పుడు అడిగినా నీ ఎందుకే అబ్బాయి పొత్తునుంచుకుంటా ఆరా అదే కానీ పొత్తులా మరి కాదు ఆకులు తెంపురాలే మరి కానీ ఆకులు మోసాకులు తెంపురా పో అట్లయితే మరి పొత్తులుండు మరి మారిపోతుంది వాసన వస్తుంది వాసన వస్తుంది మంచిగా ఉండదు ఆకులు తెంపురా మోసాకులు తెంపురా పో మరి మర పెద్దలో చెప్పొద్దు నువ్వు తీసుకొని రావాలంతే దిద్దా మరిగా ఏంటండి థమ్స్ అప్ తెచ్చిన పెద్ద నేను చెప్పింది అడుగు కాదు మీరు నువ్వేందో ఇప్పుడు వచ్చి అరే మంచి వేసి ఇష్టం లేదు సారి ఏంటి మరి ఒకసారి అర్థం కాదు అవికో మరి ఏడవుకున్నాయి వేసి అందరికి అరే మంచిగా ఉందా బాగుంది మంచిగా వాసన బాగా వస్తుంది మరి అప్పటి నేనే దావ తీస్తాం అప్పటి మొత్తం నేను ఒక్కనే కదా ఏవో తమ్స ఇచ్చింది కదా మరి మందిరం అయిపోకుండా చేసిన వానికి ఎత్తుంది మరి గుంగకు కొసలు వేసినట్టు ఎత్తున్నావు సాల్తీ అంతే వేసుకుంటా అప్పటికి దావ తీ మొత్తం నేను వేసుకుంటావు నాకు ఇప్పుడు కూడా తక్కువ వచ్చారు అసలు సాయి గారు చూస్తుంటే మంచిగా ఉండరు సాయి గారు వాడు బాగా అడిగిన కూరగాయలు పోయడానికి ఇంత అయిపోవంటున్నా వాడు ఉంటే నువ్వు మధ్యలో నువ్వు మా పోరాడు ఏంది మరి అందరు టమాటం పోయాలి మరి ముక్క ఎక్కువ తక్కువ మరి నువ్వు తినక మరి ఫుడ్ తినకపోతే ఇంకా మొత్తం తినకు ఏ నిమ్మకాయలని ఖరాబ్ చేయకూరి అది అందరు అది ఒక్కదే రసం లేదు ఇట్లా కింద ఇట్లా
తిను నువ్వైతే ఫస్ట్ ఎవరియా తినక ఆ ఊర్లో తినేయా బా బావురే అందుదాతున్నా నేనైతే తాత అప్పుడు నన్ను పొత్తు నుంచుకోవాలంటారేమో అని నేను అట్లా అన్నాగోదంతా నువ్వు అనుకోని హలో ఆ బాబు వీళ్ళు నాకే పెట్టినట్టుగా పని చేయాలా నా కడుపు నొత్తుంది ఉండాలి మరి ఇన్నే ఇక పెట్టుకో పోరగాళ్ళు మంచిగా తిన్నారు మంచిగా పోతారు నాణ్యత ఉంటారు అబ్బాయి పొరగాళ్ళతో మళ్ళీ ఎప్పుడు రాదు మొత్తం మంచిగా తిన్నారు అంటే పోయింది ఇక మొత్తం నాకే ఆపే ఇవన్నీ ఇక మళ్ళీ ఎప్పుడు మొత్తం అడుగులతో చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గట్టి కొట్టుర్రీ కొట్టు.